ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మిత్రపక్షాల కూటమి బలపరుస్తున్న అభ్యర్థి శ్రీనివాస వర్మ గారు, ఇంకో పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి త్రిబుల్ ఆర్, అదే మరిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఒక మంచి కోసరం ఒక సిద్ధాంతంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన రామరాజు గారు, అది నా జీవితంలో అరుదైన అనుభవం. ఏ నాయకుడు ఒప్పుకోడు? నేను చెప్పాను పరిస్థితులు, నేను చెప్పిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పింది చేస్తారని చెప్పింది మా రామరాజు, మా తమ్ముడు. నేను గుర్తు పెట్టుకుంటా ఉండేలా మీకు హామీ ఇస్తున్నా, రామరాజు సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏమి ఇస్తానో మీరే చూడబోతారు, తప్పకుండా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. ఇక్కడే జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ నాగరాజు గారు, అదే మరిగా ఇక్కడ చూస్తున్నాను రెపరెపలాడుతున్నాయి జెండాలు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, మనవి మూడు జెండాలు. అజెండా ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస వర్మ గారు చెప్పినట్టు నన్ను అభిమానించేవాళ్లు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించేవారు, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరు ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా ఎంపీగా శ్రీనివాస వర్మకి కమలం పువ్వు గుర్తు మీద, త్రిబుల్ ఆర్ కి ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు పైన ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టే హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఒకటే అడుగుతున్నా, మీరు అరాచకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్ఠ అవునా కాదా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక అహంకారం అవునా కాదా? ఒక సైకో అవునా కాదా? ఒక విధ్వంసకారుడు అవునా కాదా? ఒక దోపిడీదారుడు అవునా కాదా? అది నచ్చక మన రఘురామకృష్ణరాజు ఒక మాట మాట్లాడాడు, విభేదించాడు. అక్కడి నుంచి ఏం జరిగిందో మీరే చూశారు కదా, నేను అడుగుతున్నా. చరిత్రలో ఎప్పుడు జరగలా ఒక పార్లమెంట్ మెంబర్ కి పోలీసులు సిబిసిఐడి అరెస్ట్ చేస్తారు, కస్టడీలో టార్చర్ చేస్తారు, వీడియో పెట్టి సైకో సీఎం ఇంట్లో నుంచి చూస్తాడు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు? నేను రాత్రి అంతా మేలుకున్నాను, కోర్టులు కేసాము, సుప్రీంకోర్టు తలుపు తట్టాం. ఆయన కాపాడుకునేదానికి ఆ రోజు మేము చేసిన ప్రయత్నం నా కళ్ల ముందర ఇప్పుడు కూడా కనపడస్తా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, దాడికి ప్రతిరూపమే రఘురామకృష్ణరాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిలదొక్కున్నాడు, పోరాడాడు, మామూలు పోరాటం కాదు. నేనైతే 5 ఏళ్లు ఇక్కడికి రాకుండా ఒక పార్లమెంట్ మెంబర్ గా ఉండి నియోజకవర్గం తిరగనీయకుండా చేశాడంటే మీకు బాధ అనిపించదా తమ్ముళ్ళు? ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. అందుకే బీజేపీ శ్రీనివాస వర్మ గారిని ఎంపిక చేస్తే నేను ఒకటే ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయడం కోసమే త్యాగం చేశాడు తమ్ముడు రామరాజు, దాని ఫలితమే రఘురామకృష్ణరాజు గారి ఇక్కడికి వచ్చారు. ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతి పెద్ద మెజారిటీతో కల్పిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా? మామూలు కాదు, 3 రోజులే ఎన్నికలు, పోలింగ్ స్టేషన్ దద్దరిల్లిపోవాలి. మళ్ళా ఎండుందని 13వ తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది. కావాలన్నా గొడ్డలు మీ ఇంటికి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి తమ్ముళ్ళు, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మీ దగ్గర లాగే జగన్ ఒక జలగా మీ ఆస్తులు ప్రజా సంపద 1000 రూపాయలు దోచుకున్న దోపిడీదారుడు బందిపోటు ఈ జగన్మోహనుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? మనమందరం ఈరోజు ఒక్కసారి చూస్తే తమ్ముళ్ళు పచ్చి మోసగాడు ఈ యొక్క జలగా అవునా కాదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు, వాస్తవాది చేశాడా? ఓటు అడిగి హక్కుందా ఈ జలగకి? ఇంకొక పక్క మీరు ఒకసారి చూసి సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు,
చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాడా లేదా, ఎన్నిసార్లు పెంచాడు, అలాంటి వ్యక్తి ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవని మీ అందరికి హామీ ఇస్తున్నా. జీవనాడి పోలవరాన్ని పూర్తి చేశాడా, గోదావరిలో కలిపేశాడా లేదా, ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు, ఇస్తాడని నమ్మకం ఉందా మీకు. జాబ్ రావాలంటే కూటమి రావాలి, అది జరిగితే మా తమ్ముళ్ళకు ఆమె ఇస్తున్న మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని మీ అందరికి ఆమె ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా. మీ ఊర్లో కూర్చొని, ఉండిలో కూర్చొని, ప్రపంచం మొత్తం కంపెనీల్లో పనిచేసి వర్క్ ఫ్రం హోమ్ అనే సిద్ధాంతాన్ని తీసుకొస్తా. అవసరమైతే ఇక్కడే ఏ విధంగా మీరు అక్వాకల్చర్ అభివృద్ధి చేశారో అదే తరహాలో మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి ప్రాధాన్యత ఇస్తాను. ప్రత్యేక హోదాన్ని తెచ్చాడా తమ్ముళ్ళు, తెస్తాడా అని అడుగుతున్నా. ఇంకో పక్క రాజధానిని సర్వనాశనం చేశాడా లేదని అడుగుతున్నా. ఇప్పుడు రాజధాని ఉందా అని అడుగుతున్నా. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు చూస్తే, మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పాడు, ఓట్లు చీలడానికి వీలు లేదు, కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక ఆశయం కోసం ముందుకొచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈ రోజు మేము కలిసి సూపర్ 6 ఇచ్చాం, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, మోడీ గ్యారంటీ ఉంది, ఇవన్నీ కలిపి అమలు చేస్తాం, సామాజిక భద్రత కోసం పింఛన్లు పెంచుతాం.